బతికేదెలా కరుణించినా కాటేసినా నువ్వే కదా మనసా నువ్వే మబ్బుల్లో తేలుస్తావు మత్తుల్లో ముంచేస్తావు నమ్మించి మాయ చేస్తావు నాకు మా నాన్నకి ఉన్న అనుబంధం వయసు 24 ఏళ్ళు. నిన్ను తల్లిగా చూడాలని ప్రశాంత్ కూర్చున్నాడండి. అమ్మా రాజా నిద్రపోతున్నావా? నిద్ర ఎక్కడ పోతున్నానరా? నువ్వు రాకుండా నీ గొంతు వినకుండా నాకు నిద్ర ఎలా పడుతుందిరా? అనుకోకుండా కొంచెం ఆలస్యమైంది. ఈ వయసులో వేళాపాళా లేకుండా తిరుగుతే నీ ఆరోగ్యం ఈ అమ్మాయి ఎవరు? అరే రే లే, ఎవర్రా ఈ అమ్మాయి? ఎప్పుడు చూడలేదే. తన పేరు మల్లిక. ఇక నుంచి నీ కోడలు. అవునమ్మా, మేము నిన్ననే పెళ్లి చేసుకున్నాం.
అమ్మాయి ప్రయాణంలో అలసిపోయి ఉంటుంది. శాలిని రూమ్కు తీసుకువెళ్ళు, రెస్ట్ తీసుకుంటుంది. మన మధ్య నుంచి ఆయన వెళ్లారుగా, వెంటున్న కొత్త మనిషి ఎవరో పరిచయం చేయొచ్చుగా. ఇంట్లో వాళ్ళని ఎప్పుడైనా ఆయన మనుషులుగా చూస్తేగా. పల్లవి, అదేంటి ఆట ఆపేశారు? ఆడండి. ఇంట్లో వాళ్ళు ఆడే ఆట చూస్తుంటే కడుపు నిండిపోయింది. ఇప్పుడేమైందని? అది తెలిస్తే ఈ గొడవ ఎందుకు? అయితే వెళ్ళి అడిగేద్దాం. అయ్యే పని కాదా, తెలిసే వరకు ఆగుదాం. వదిన, మన బంధువుల్లో ఎవరైనా అమ్మాయి అయి ఉంటుందా? ఎవరి రూంలోకి వెళ్తుంది? నీ రూంలోకినేమో. మీ నాన్నగారి రూంలోకి వెళ్తున్నట్టున్నారు. అర్చన, ఏంటా మాటలు? ఎవరో తెలిసిన వాళ్ళయి ఉంటారు, దానికెందుకు ఇంత కంగారు? మీ నాన్నగారి రూమా? చూడు ప్రార్థన, న్యూస్ చూద్దామంటే రిమోట్ తో కార్టూన్ నెట్వర్క్ పెడుతున్నాడు. ఇవ్వరా? కిషోర్, ఏమైంది ప్రార్థన? ఎనీథింగ్ సీరియస్? నాన్న విజయవాడ నుంచి వచ్చారు. ఈజ్ ఇట్? ఆయనతో అర్జెంట్గా ఒక కేసు గురించి మాట్లాడాలి. ఆయన ఎప్పుడొస్తారని వెయిట్ చేస్తున్నా. ఫోని? ఆయన ఇప్పుడు మనతో మాట్లాడరు. అదేంటి, ఇప్పుడు నువ్వు మాట్లాడింది మీ నాన్నతో కదా? ఆయనకి నేను ఇంకా గుర్తు రాలేదు. నాన్నగారు వచ్చిన విషయం కూడా చిన్నదిన ఫోన్ చేసి చెప్పింది. ఊళ్ళోకి వచ్చి నీతో మాట్లాడిపోవడం చాలా ఆశ్చర్యంగా ఉంది. అంతకంటే ఆశ్చర్యకరమైన విషయం ఇంకోటి ఉంది. ఆయనతో పాటు ఎవరో అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చారట. అమ్మాయినా? ఈ పనంతా మీకెందుకు? మా కిట్టు ఉన్నాడుగా. అది కాదు, నాన్నగారు చూస్తే బాగోదు కదా. హలో, రాజశేఖరం గారు ఇల్లే? ఆయన లేరు, విజయవాడ వెళ్ళారు. వచ్చేసారు కింద. ఎందుకు కంగారు పడుతున్నావు? అబ్బే, ఏం లేదు.
హలో సారీ అండి, ఇందాక ఫోన్ కట్ అయింది. నాన్నగారు బాత్రూంలో ఉన్నారు, మీ తర్వాత చేయండి. అవునండి, మీరు తర్వాత చేయండి. ఏమండి, లెగండి లెగండి, మనం నా రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అవుదాం. ఈ రూమ్ కూడా బాగానే ఉంది కదా. అది కాదు, నానమ్మ మిమ్మల్ని నా రూమ్కి తీసుకెళ్ళమంది. పర్వాలేదు, నేను ఇక్కడుంటే మీ నాన్నగారు ఏమీ అనుకోరు. రా, ఇలా కూర్చో. నీ పేరు శాలిని అవునా? మీకెలా తెలుసు? ఈ ఇంట్లో అందరి గురించి తెలుసు. ఎలా? మీ నాన్నగారు చెప్తుంటారు. మీరు నాన్నగారికి అంత క్లోజ్ ఫ్రెండా? కాదు. మరి? నేను ఆయన భార్యని. నాతో చెప్పడానికి ఇంకేమీ లేదా? నిద్రపోమ్మా, రేపు మాట్లాడుకుందాం. నీకు నిద్ర పడుతుందేమో కానీ నాకు నిద్ర పట్టదు. నా మనసులోని ప్రశ్నలు నన్ను నిద్రపోనివ్వటం లేదు. అమ్మా, నువ్వు బాధపడాల్సినంతగా ఏమీ జరగలేదు అని నువ్వనుకుంటే సరిపోతుందా? మీ అమ్మకి ఇవ్వాల్సిన విలువ నువ్వు ఇచ్చాననే అనుకుంటున్నావా? అమ్మా, నువ్వంటే నాకు చాలా గౌరవం. గౌరవం? మరి అంత గౌరవం ఉన్నవాడివి? ఒక్క మాట కూడా నాతో చెప్పకుండా పెళ్ళిలా చేసుకున్నావురా? మల్లిక చాలా మంచి అమ్మాయి. అంత సానుభూతి ఉంటే మరోలా సహాయం చేయాల్సింది. ఆ సహాయం చేయడానికే పెళ్లి చేసుకున్నాను. అమ్మాయి వయసు ఎంతో తెలుసా నీకు? 18 నా భార్య రుక్మిణి చనిపోయి 15 సంవత్సరాలైంది. ఇన్నేళ్లుగా నా సంసారం కోసం, నా పిల్లల కోసం, వారి సంతోషం కోసం బతికాను. కాని ఇప్పుడు ఇంకొందరి కోసం కూడా బతకాలని అనుకుంటున్నాను. అంటే
మాతో సంబంధం తెంచుకోవాలనుకుంటున్నావా? అలా ఎందుకు అనుకుంటున్నావమ్మా? దానికి అర్థం అదే కదరా. నేను సంతోషంగా ఉండాలనుకోవడం తప్పేలా అవుతుంది? నేనేమీ చిన్నపిల్లాన్ని కాను. తప్పేదో ఒప్పేదో ఆలోచించే శక్తి నాకుంది. అదీ కాకుండా నేను తనని పెళ్లి చేసుకోవడం వల్ల ఎవరికేం కష్టమో నాకేం అర్థం కావడం లేదు. కష్టమేమిటో నష్టమేమిటో తెలుసుకునే స్థితిలో నువ్వు లేవు. కాలమే నీకు తెలియచేస్తుంది అనుభవం ఉన్నవాడివి. ఇంతకంటే నీకు నేనేం చెప్పలేను. అమ్మా, మల్లికను అందరికీ నువ్వే పరిచయం చేయి. నేను చెయ్యను. నువ్వు వాళ్ళకి తండ్రివి. వాళ్ళు చిన్నపిల్లలేం కాదు. అందరికీ కొత్త మంది తీసుకొచ్చానని నువ్వే వెళ్ళి వాళ్ళకి పరిచయం చెయ్యి. నీ భార్య నీ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. వెళ్ళు. వి ఆర్ గుడ్ ఫ్రెండ్స్, ఓకే? మాట్లాడివించాలని. మా నాన్నగారు మీకెలా పరిచయం? అది ఒక కేసులో పరిచయం అయ్యారు. మరి అది నువ్వు పైకి అడగలేకపోయినా నీ మనసులో సందేహం నాకు తెలుసు శాలిని. వయసులో వ్యత్యాసంతో నిమిత్తం లేకుండా ఆ దేవుడు మమ్మల్ని కలిపాడు. ఈ ఇంట్లో మీ అందరి మధ్యలో నన్నొక దానిగా చేశాడు. నాకు ఈ ఇంట్లో స్థానం దొరకటం నిజంగా నా అదృష్టం. రుక్మిణి గారు కదూ? మా అమ్మ. చాలా అందంగా ఉన్నారు కదూ. నేను కూడా అందంగా ఉన్నానా?
వదినా ఏదో టెన్షన్ పడుతున్నట్టున్నారు. టెన్షనా? అబే నాకెందుకు టెన్షన్? ఇందాకటి నుంచి మా అమ్మ గది వైపే కన్నార్పకుండా చూస్తున్నారు. అదా మాయగారు ఇప్పుడే వచ్చారు కదా, ఫోన్ చేశారో లేదోనని చూస్తున్నాను. వదినా నాకు ఆకలిగా ఉంది, వాళ్ళ కోసం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, పదండి భోంచేద్దాం. అదంత మర్యాదగా ఉండదు, అందరం కలిసే భోంచేద్దాం. అసలు నాన్నగారు మీ అందరికీ ఓ విషయం చెప్పాలి. ఇంతకు ముందు నాతో కలిసి ఇంట్లోకి వచ్చిన వ్యక్తి నా భార్య. భార్యగా తనకి ఈ ఇంట్లో ఏ స్థానం దక్కాలో అది దక్కేలా చూడండి. అరే అసలు ఎవరు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. సంథింగ్ ఇస్ రాంగ్. శాలినికి ఏమైంది? శాలిని ఎందుకలా ఏడుస్తోంది?